కరోనాకి మందు లేదు, నివారణ ఒక్కటే మార్గం. ఆ నివారణ ఎలా? లాక్డౌన్ వర్క్ అవ్వట్లేదు, సోషల్ డిస్టెన్సింగ్ పనిచేయట్లేదు. మరెలా వైరస్ని ఎదుర్కోవాలి? దీనికి ఒక సాహసోపేతమైన విధానం ఎంచుకుని ముందుకెళ్తున్నాయి కొన్ని దేశాలు. వాటిలో ఒకటి స్వీడన్, మరొకటి ఇజ్రాయెల్. ఇప్పుడు ఆ దేశాల్లో లాక్డౌన్ లేదు, స్వీడన్లో అందరూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మరి ఎవరికీ వైరస్ అంటట్లేదు. అంటే అంటుంది, అందరికీ అంటలేదు, కానీ వారు దాన్ని తట్టుకోగలిగే శక్తిని ఇప్పటికే తెచ్చుకున్నారు. అలా తెచ్చుకోవడమే కొత్త విధానం. హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు దీన్ని. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి దేశం చర్చనీయాంశం అవుతుంది హెర్డ్ ఇమ్యూనిటీ గురించి. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగలాడిస్తున్న వైరస్ను ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్ కావాలి. వ్యాక్సిన్ కనిపెట్టడం కక్ష సాధ్యంగా మారింది. ఈలోపు ప్రపంచం తీవ్రంగా నష్టపోతుంది. ఇలాంటి సమయంలో హెర్డ్ ఇమ్యూనిటీ అస్త్రాన్ని ప్రయోగించాలని ప్రపంచంలోని కొన్ని దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. హెర్డ్ ఇమ్యూనిటీ అంటే సామూహిక రోగ నిరోధక శక్తి పెంచడం, అందరికీ వైరస్ వ్యాప్తి అయ్యేలా చేయడం. పిచ్చి అనిపించినా ఇది గొప్ప ఆలోచన అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఉదాహరణకి, వైరస్ సోకినప్పుడు మనిషి దాన్ని తట్టుకోగలిగితే ఆటోమేటిక్గా అతనిలో దాన్ని తట్టుకోగలిగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రస్తుతం వైరస్ 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వారికి సోకిన ప్రభావం తక్కువే ఉంటుంది. 6 రోజుల లోపు 60 ఏళ్ల పైబడిన వారు మాత్రం జాగ్రత్తగా ఉంచి మిగతా వారందరినీ అలా వదిలేయడం వల్ల హెర్డ్ ఇమ్యూనిటీ దశ వచ్చేస్తుందని పలు దేశాలు నమ్ముతున్నాయి. హెర్డ్ ఇమ్యూనిటీ రావాలంటే జనాభాలో 60% మందికి వైరస్ వచ్చి ఉండాలి. హై రిస్క్ వల్ల దీని వర్గాలుగా ఉన్న వృద్ధులు, పిల్లలకి వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇదే సమయంలో రో రిస్క్ గ్రూప్లో ఉన్నటువంటి యువకులకి వైరస్ సోకడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధి నెమ్మదిస్తుంది. మన జనాభాలో 60% కంటే ఎక్కువ మందికి ఇమ్యూనిటీ వచ్చిందనుకోండి, ఇప్పుడు ఆ జనాభా అంతటికి ఇమ్యూనిటీ వచ్చిందనుకోవచ్చు. అంటే హెర్డ్ ఇమ్యూనిటీని సాధించినట్టే. ఇలా ఒక ప్రాంతంలో సమూహానికి ఇమ్యూనిటీ వచ్చినప్పటికీ మళ్ళీ వైరస్ దాడి చేసినా నష్టం చాలా తక్కువగా ఉంటుంది. వైరస్ సోకినటువంటి అందరికీ బయటపడలేదు. అంటే వ్యాధికి గురైన ప్రజల్లో చాలామందిలో రోగ నిరోధక శక్తి వైరస్ పోరాడుతుంది. చాలామంది శరీరాల్లో యాంటీబాడీస్ ఏర్పడుతున్నాయి. నెమ్మదిగా మొత్తం సమూహంలో వైరస్ను తట్టుకునే సామూహిక వ్యాధి నిరోధక తయారవుతుంది. శరీరంలో యాంటీబాడీస్ ఏర్పడి వైరస్తో పోరాడుతున్నాయి. ప్రతి వైరస్ పోరాడడానికి ప్రత్యేకంగా ఏర్పడే యాంటీబాడీస్ ఒక విధమైన ప్రోటీన్లు. వ్యాధి సోకినప్పుడు మనిషి శరీరంలో ఇవి తయారవుతాయి. వ్యాధి నిరోధక శక్తి వాటిని తయారు చేస్తుంది. జనాభాలో 50% మంది ప్రజలకు వ్యాధి గురైన ఈ యాంటీబాడీస్ దేహంలో ఉన్న వ్యక్తి శరీరంలో వైరస్ ప్రవేశించడం సాధ్యం కాదు. ఈ యాంటీబాడీస్ వైరస్ రాకుండా అడ్డుకట్టలా మారిపోతాయి. మిగిలిన 50% జనాభాకి వ్యాధి సోకే ప్రమాదం ఉండదు. వ్యాక్సిన్ తయారయ్యే వరకు వ్యాధితో పోరాడడానికి ఉపయోగపడుతుంది. హెర్డ్ ఇమ్యూనిటీ వల్ల వైరస్పై యుద్ధంలో మధ్య వయస్కులను, ముసలివారిని లాక్డౌన్లో కాపాడుతూ యువతను ముందుకు వెళ్ళి కరోనాను ఎదిరించేలా అవకాశాలు కల్పించవచ్చు అనేది చాలామంది అభిప్రాయం. అయితే ఏదైనా అత్యుత్సాహంతో, అవగాహన లోపంతో చేసేటువంటి పాలకులు ఉన్న భారత్లో ఇది సాధ్యమవుతుందా లేదా అనేది మంచి పాయింటే. అయితే భారతదేశంలో ఉన్నటువంటి గతంలో తిన్న ఫుడ్ కానీ, మన బ్లడ్ కానీ ఈ హెర్డ్ ఇమ్యూనిటీ ఇంకా ఎక్కువ ఉంటుందని, ఇది భారతదేశానికి చాలా మంచి వార్త అని అంటున్నారు. ఈ విషయం అందరికీ అర్థమయ్యేలాగా ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క షేరు చాలామంది ప్రాణాలను కాపాడుతుంది.